వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ కు చేరిన నిజామాబాద్ రాజకీయ రగడ, ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడి. ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేయడాన్ని ఖండించిన గవర్నర్ పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశం. ఎంపీ అరవింద్ ఇంటిని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దాడిని ఖండించిన బండి సంజయ్ బంజారా హిల్స్ లో ఫిర్యాదు. టీఆర్ఎస్ బీజేపీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్. ఫిరాయింపులపై కేసీఆర్ కవిత స్టేట్మెంట్లు సిట్ రికార్డు చేయాలని డిమాండ్. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత, హాస్టల్ కేటాయించాలని విద్యార్థుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్సీ కవితపై అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారంటూ రెచ్చిపోయారు. బంజారా హిల్స్ లోని అరవింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. టీఆర్ఎస్ రౌడీ యుజానికి పాల్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ అరవింద్ ఇంటిని ఆయన పరిశీలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై అరవింద్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కవితను చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇతర పార్టీలో ఉన్న వారిని తన పార్టీలో చేర్చుకునే మొదటి వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. ఫిరాయింపులపై కేసులు పెట్టాల్సి వస్తే ముందు కేసీఆర్పై పెట్టాలన్నారు. కుటుంబ పాలనను పాతరేసే రోజులొచ్చాయని కిషన్ రెడ్డి అన్నారు. అధికారం ప్రజలిస్తారు, ఇతర పార్టీల వారు కాదని వ్యాఖ్యానించారు. ప్రచార ఆర్భాటం కోసమే అంటూ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ను కూల్చే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. బీజేపీకి నాయకత్వ లోపం లేదన్నారు. రాష్ట్రాన్ని నిజాం రాజ్యంగా మార్చారని విమర్శించారు. పార్టీ పార్లమెంట్ సభ్యుడు నిజామాబాద్ ఎంపీ అయినటువంటి అరవింద్ గారి ఇంటి పైన పాలక పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ఇంటి మీద పడి దాడి చేయడమేతున్నదో, ఇది పూర్తిగా ఏమైనటువంటి చర్య, సభ్య సమాజం ఖండించాల్సినటువంటి విషయము. పార్లమెంట్ సభ్యుడు ఇంట్లో లేనప్పుడు పోలీసుల సమక్షంలోనే ఒక ఇంటి మీద దాడి చేస్తే మరి పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. పోలీసులు జీపు తీసుకొని ఇంటి వద్దకు వచ్చే వరకు ఎవరు లేరు. పోలీసులు వచ్చిన తర్వాతనే చుట్టుపక్కల ఉన్నటువంటి టీఆర్ఎస్ గుండాలు గ్యాదరింగ్ అయ్యారు. వాళ్ళ సమక్షంలోనే ఈ రకమైనటువంటి దాడి జరగడము, రాష్ట్ర రాజధానిలో ప్రముఖులు ప్రజాప్రతినిధులు నివసించేటువంటి ఈ ఎమ్మెల్యే కాలనీలో మరి పోలీస్ కమిషనర్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఆఫీస్కు ఈ యొక్క ప్రాంతంలో ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఎట్టుపోతుందో అర్థం. డీజీపీ మహేందర్ రెడ్డి లాంటి పోలీస్ బాస్ ను ఇప్పటి వరకు చూడలేదని ఎంపీ అరవింద్ అన్నారు. ఆయన తాము అమ్ముడు పోయిన సరుకని విమర్శించారు. ఎంపీలపై ఎన్నోసార్లు దాడులు జరిగినా పట్టించుకోలేదని ఆరోపించారు. మహేందర్ రెడ్డికి ఏం చేత కాదన్న అరవింద్, దాడి ఘటనలో తప్పు మహేందర్ రెడ్డిదేనని అన్నారు. ఒక ఎంపీ ఇంటిపై దాడి జరుగుతుంటే రక్షణ కల్పించలేని డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. గతంలో కూడా ఎంపీలపై దాడులు జరిగాయన్నారు ఆయన. తనపై దాడి జరగడం కొత్తేమీ కాదని చెప్పారు. ఆమెకి ఇటాలియన్ భాష వస్తే నా చెప్పులతో మాట్లాడుకోమని వచ్చి మా ఇటలీలో అవి జవాబు చెప్తే పడు మన జవాబు. పసుపు రైతులు అందరు జాయిన్ అయినారు. పసుపు రైతులు 71 మంది నామినేషన్ వేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినారు. మీ అయ్యా ఎన్ఆర్ఐలకు ఏం రాసిండు,
మీ అయ్యా యువత కేం రాసిండు, మీ అయ్యా మహిళలకు డబుల్ బెడ్రూమ్లు రాసిచ్చిండు, మేనిఫెస్టోలో రాసేయకపోతే చదువులే అన్పడ గవర్దానివా? మీరు కవిత అన్పడ గవారా? చదువుకోరాదా మీ మేనిఫెస్టో? మీ అయ్యా ఏమేమి రాసిండో మీ అయ్యను బాగా చెప్పులతోడు కొట్టు. చెప్పులతోడు కొట్టినాక ఆ చెప్పులు తీసుకొని నా చెప్పుల అపాయింట్మెంట్ అడుగు. నా ఇటాలియన్ తప్ప వేరే వేసుకొని నేను చెప్పులు ఇటాలియన్ భాషలు అడిగితే అవి అపాయింట్మెంట్ ఇస్తే తీసుకో, వాటిని కొడితే కొట్టుకో. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అరవింద్ తల్లి విజయలక్ష్మి తరపున పోలీసులకు అడ్వకేట్ కరుణ సాగర్ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. సెక్యూరిటీ గార్డ్ ఇంటి పని మనిషిపై దాడి చేసినట్లు వివరించారు. కారు, ఇంట్లో ఫర్నిచర్, పూల కుండీలు, దేవుడి ఫోటోలు ధ్వంసం చేసినట్లు చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు కరుణ సాగర్ పేర్కొన్నారు. ఆ ఫోటో నాకు కూడా ఉంది. ప్రమా ఉందా? తీసుకుంటాం. ప్రమా ఉందా? తీసుకుంటాం. ఆ ఫోటో నాకు కూడా ఉంది. ప్రమా ఉందా? తీసుకుంటాం. తప్పనమందా? తీసుకుంటాం. ఆ ఫోటో నా కూడా ఉంది. తప్పనమందా? తీసుకుంటాం. నేను ఇంతవరకు 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్గా తిట్టలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడాను. చాలాసార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు కొద్దిగా టెంప్టింగ్, అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాలి. కానీ ఇవాళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా మామూలు కూడా కాదు. తమాషాలైతున్నాయా? చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో, ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా అక్కడ. తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు. వచ్చు, మర్యాద మర్యాద ఉండాలి పాలిటిక్స్లో. దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి నేను చెప్పడానికి వచ్చిన. దాడి కవిత, ఆమెకున్న బాధ, రాజకీయ జీవితం ముగిసింది. ఆమెకి దిక్కుదిమానం లేదు. రాజకీయంగా ఎక్కడ నిలబడ్డా డిపాజిట్లు లేని, డిపాజిట్ రాని పరిస్థితి. ఇక దానికి మేము ఏం సింపతి చూపెట్టగలుగుతాం అంతే. వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు, దాడులు చేసుకుంటుంది. రేపు వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తుంది? ఇక ఆల్ మై సింపతి చూపెట్టగలుగుతాం అంతే. నాకు ఇటాలియన్ చెప్పులు వేసుకుంటాను నేను కూడా. ఆమెకి ఇటాలియన్ భాష వస్తే నా చెప్పులతో మాట్లాడుకోమని వచ్చి మా ఇటలీలో అవి జవాబు చెప్తే పడు మన జవాబు. పసుపు రైతులు అందరూ జాయిన్ అయినారు. పసుపు రైతులు 71 మంది నామినేషన్ వేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినారు. మీ అయ్యా ఎన్ఆర్ఐలకు ఏం రాసిండు, మీ అయ్యా యువతకు ఏం రాసిండు, మీ అయ్యా మహిళలకు డబుల్ బెడ్రూమ్లు రాసిచ్చిండు, మేనిఫెస్టోలో రాసేయకపోతే చదువులే అన్పడ గవర్దానివా? మీరు కవిత అన్పడ గవారా? చదువుకోరాదా మీ మేనిఫెస్టో? మీ అయ్యా ఏమేమి రాసిండో మీ అయ్యను బాగా చెప్పులతోడు కొట్టు. చెప్పులతోడు కొట్టినాక ఆ చెప్పులు తీసుకొని నా చెప్పుల అపాయింట్మెంట్ అడుగు. నా ఇటాలియన్ తప్ప వేరే వేసుకొని నేను చెప్పులు ఇటాలియన్ భాషలు అడిగితే అవి అపాయింట్మెంట్ ఇస్తే తీసుకో, వాటిని కొడితే కొట్టుకో. అవి అవి ఇన్ రిటాలియేషన్ అవి కొడితే పడు. వాళ్ళు అయ్యాకి చెప్పుకోమనండి భాష అదుపులో పెట్టుకొని. మా హైదరాబాద్లోని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఖండించారు. దాడికి సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఓ ఎంపీ తల్లి ఇంట్లో ఉండగా లోనికి వెళ్లి దాడులు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. We'll be right back.
బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి పార్టీ మారుతోందని, తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని హెచ్చరించారు. పిచ్చి పెద్ద చిన్న అనేది కూడా లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కూడా నీచంగా మాట్లాడాడని, అనరాని మాటలు అన్నాడని మండిపడ్డారు. తమాషాలు చేస్తే ఊరుకోబోమని చెప్పారు. Asking me to join the party and they proposed a model called Shinde model. I said, Telangana people do not cheat people of Telangana. Telangana people do not betray their own parties and their own leaders. We will become leaders on our own strength, not by backdoor. We have rejected their proposal very politely. Now, what will they do after that is a different story. We are in politics, we are in public life. We are always among the people. We will face it. We are seeing a trend where the opposition leaders have been harassed by ED, like Hemant Soren yesterday. Hemant Soren ji yesterday himself said, I am a chief minister, I have asked for 1 week deferment of my ED questioning, but ED refused to even give me an extension. He in fact said, I am in a constitutional post where బీజేపీలోకి రావాలని తనను అడిగారని ఎమ్మెల్సీ కవిత అంగీకరించారని, ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్లను ప్రత్యేక దర్యాప్తు బృందం నమోదు చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. కవిత సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా సిట్ అధికారి సివి ఆనంద్ దర్యాప్తు చేయాలన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి సిపి ఆనంద్ కు విజ్ఞప్తి చేశారు. కవిత గారు స్వయంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎస్ భారతీయ జనతా పార్టీ నాయకులు నన్ను సంప్రదించిన కొనుగోలు చేయడానికని వారు పత్రికా సమావేశంలో స్వయంగా వారు ఒప్పుకున్నారు. నేను ఇప్పుడు సివి ఆనంద్ గారిని డిమాండ్ చేస్తున్నా, ఈ సిట్ ఏర్పాటు చేసిందే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికి జరుగుతున్న లావాదేవీలు వ్యవహారాలను వాళ్ళందరినీ వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డు చేసి విచారణ చేసి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయడానికి అవసరమైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు వివిధ మోర్చాల నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ నేతల అరాచకాలను తిప్పికొట్టాలని, నిరసనలు కొనసాగించాలని వారికి సూచించారు. సీఎం కేసీఆర్ నియంత పాలనను నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. ఎంపీ అరవింద్ తల్లిని భయభ్రాంతులకు గురి చేశారని టీఆర్ఎస్పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ గూండాల అరాచకాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సూచించారు. ఇక అరవింద్ ఇంటిపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బీజేపీ నేతలు కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బీజేపీ నిరసనలతో అప్రమత్తమైన పోలీసులు టీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను బీజేపీలోకి రమ్మని బెదిరించారని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. కేసీఆర్ వ్యాఖ్యలు బోగస్ అని, నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నందుకే ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీలోకి కేటీఆర్ కవిత ఎవరు వచ్చినా సాధారణంగా ఆహ్వానిస్తామని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. యూటిలైజేషన్ సర్టిఫికేట్ అండ్ హౌ మచ్ దే హావ్ కన్స్ట్రక్టెడ్ దట్ రిపోర్ట్ హాస్ ఆల్సో దే హావ్ నాట్ ఫైల్డ్. ఐ డోంట్ నో దిస్ ఈస్ ది రీజన్ వై ఈస్ ఆల్సో నాట్ ఏబుల్ టు ఫేస్ ది ప్రైమ్ మినిస్టర్, ఈస్ నాట్ మీటింగ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. సింగల్ రిక్వెస్ట్, సింగల్ ప్రపోజల్ ఫర్ ఎనీ డెవలప్మెంట్ వర్క్ హ్యాస్ కమ్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఈవెన్ వాట్ ఎవర్ ది బెనిఫిట్స్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ వీఆర్ స్కీమ్స్ వీఆర్ గివింగ్ దట్ ఆర్ నాట్ బీయింగ్ transport. Best example is Pradhan Mantri Awas Yojana. From almost last 2019, they have not given the utilization certificate, and if they show that we have utilized and constructed the residential buildings which are really meant for the poor people,
దెన్ ఫర్దర్ ఫండ్ కెన్ బి రిలీజ్డ్ బట్ సో ఫార్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ అండ్ హౌ మచ్ దే హావ్ కన్స్ట్రక్ట్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి మార్కెట్ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. రైతులు సాంప్రదాయక వరితో పాటు ఇతర పంటలను సాగు చేయాలన్నారు. వాణిజ్య పంటలను సాగు చేసిన వారికే లాభదాయకమని మంత్రి జగదీష్ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ కాటన్ మార్కెట్లో భారతదేశం నుంచి ముఖ్యంగా తెలంగాణలో పండిన పత్తి పంటకు చాలా గిరాకీ ఉందన్నారు. అందుకే ముందు విద్యుత్ రంగాన్ని సరిచేసి రైతాంగానికి 24 గంటల విద్యుత్ను అందించాలని చెప్పి భారతదేశంలోనే విద్యుత్ రంగానికి 24 గంటల విద్యుత్ను అందించిన మొదటి రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణను తయారు చేసింది. 24 గంటలు అందించడమే కాదు, 24 గంటలు ఉచితంగా అందించాలని చెప్పి కూడా కేంద్రం ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల ఆటంకాలు కల్పించినా, మోడీ ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా, పక్కనున్న రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా విద్యుత్ రంగంలో తనదైన పద్ధతుల్లో పరిష్కారాలు చూపించి మొత్తం తెలంగాణలోని అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు 24 గంటలు ఇవ్వడమే కాదు, రైతాంగానికి 4 సంవత్సరాలుగా ఇప్పటికి కూడా భారతదేశంలో బీజేవైఎం ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన బీజేవైఎం నేతలను బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అరవింద్ ఇంటిపై దాడికి కవిత, కేటీఆర్ కారణమని, వారిపై కేసు నమోదు చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలను తిరగనివ్వమన్నారు. ఇవాటి నుంచి యుద్దం మొదలైందని చెప్పారు. ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది. అటు తెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈరోజు టీఆర్ఎస్ గుండాలు నిజామాబాద్ ఎంపీ గారైనటువంటి శ్రీ ధర్మపురి అరవింద్ గారి ఇంటి మీద రాళ్ళు కర్రలతోటి దాడి చేసి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు, సిబ్బంది మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము. మీరు మీ నిరుత్సాహంతో, అసహనంతో, ప్రజల్లో మొదలైనటువంటి తిరుగుబాటుతోటి బీజేపీ ఎదుగుదలను ఓర్చలేక ఈ రకమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత హేయమైనటువంటి చర్య. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం లేదు. అయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, యువమోర్చా కార్యకర్తలు భయపడే ప్రసక్తి లేదు. మీరు ఈరోజు చేసినటువంటి దాడికి 10 ఇంతలు దాడి ఉండబోతుంది. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు, మీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండండి. మీరు చేసినటువంటి తప్పులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టబోతున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, యువమోర్చా కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నాం. ఇకనైనా మీరు వెంటనే క్షమాపణ చెప్పాలా ధర్మపురి అరవింద్ గారికి. లేని పక్షంలో క్యాసినో వ్యవహారంలో విచారణకు హాజరై అస్వస్థతకు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణను యశోద హాస్పిటల్కు తరలించారు. ఉదయం స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయనను హైదర్గూడలోని అపోలో హాస్పిటల్కు తీసుకెళ్లగా ఆ తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. గతంలో యశోద వైద్యులు ఆయనకు స్టంట్ వేసినందున ఆ హాస్పిటల్కు తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే క్యాసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు గతంలోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. క్యాసినో ఆడేందుకు ఆయన విదేశాలకు వెళ్లినట్లు అభియోగాలుండటంతో విచారణ నిమిత్తం రమణ ఇవాళ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు వెళ్లగా స్వల్ప అస్వస్థతకు గురవడంతో హాస్పిటల్కు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ కేటాయింపులో ఓయూవీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఓయూవీసీ ఛాంబర్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు నిజాం కాలేజీ పీజీ విద్యార్థులు యత్నించారు.
ఈ క్రమంలో బీసీ ఛాంబర్ అద్దాలు పలు సామాగ్రి ధ్వంసమయ్యాయి. ఈ సమయంలోనే పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. హాస్టల్స్ వెంటనే కేటాయించాలంటూ ఓయూ పరిపాలనా భవనంలోకి విద్యార్థులు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు హాస్టల్ విద్యార్థులు మెస్ హాస్టల్ కోసం అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి వెళ్లే క్రమంలో విద్యార్థులకు సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పీడీఎస్యూ సెక్రటరీ ప్రవీణ్ అనే విద్యార్థికి తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంజే మార్కెట్ చౌరస్తాలో అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ నేతలు అరవింద్ కు వ్యతిరేకంగా నినదించారు. ఒక ముఖ్యమంత్రి అని చూడకుండా కేసీఆర్ గారి పట్ల కూడా నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. అరవింద్, నువ్వు నీ భాష ఎట్లా ఉంది అని అంటే నీ భాష ఫస్ట్ బూటు భాష మాట్లాడుతున్నావు. దానికి తోడు నీ హావభావాలు, నీ యొక్క గుండు ఇది అన్నీ కలిపితే నువ్వు ఒక పెద్ద రౌడీ షీటర్ లాగా మాట్లాడుతున్నావు. తక్షణమే నువ్వు ఒక పార్లమెంటరీ సభ్యత్వానికి రాజీనామా చేయి. నువ్వు దానికి అరువుని. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మీరు ఒకటే కంపెనీ కాదు, ఈ ప్రాంతంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. అందరి సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కొన్ని కంపెనీస్ చేస్తామంటా ఉన్నారు, కొన్ని పెండింగ్ పెడతా ఉన్నారు. వాళ్ళందరితో మనం ఒకసారి మీటింగ్ పెట్టి అందరి సహకారం తీసుకొని ఒకరి మీద బెడ్డం కాకుండా అందరితో సహకారం తీసుకొని మన దగ్గర ఉన్న సమస్యలన్నీ లిస్ట్ అవుట్ తీసుకొని ఎవరికి ఏ పని అప్పగించాలి, ఎవరితో ఏ పని తీసుకోవాలనే ఆలోచనతో మనం అంతా కలిసి రాబో గవర్నమెంట్ టెన్నర్స్ లోపల ప్రోగ్రామ్ పెట్టలేదు. మహిళా ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. నిత్యం దేశం కోసం, ధర్మం కోసం అని వల్లించే బీజేపీ పార్టీలో ఎంపీగా కొనసాగుతున్న ధర్మపురి అరవింద్ ఎమ్మెల్సీ కవిత పట్ల చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. నోటికి ఎంత వస్తే అంత స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు భౌతిక దాడులకు సైతం వెనుకాడబోరని హెచ్చరించారు. అది గుర్తుపెట్టుకు, ఎందుకంటే నీవు ఆడవాళ్ళంటే లెక్కలేదు, కులాలంటే లెక్కలేదు, అంబేద్కర్ అంటే లెక్కలేదు, ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసుకుంటా నువ్వు ఎంపీ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇళ్ళను ఆడవాళ్ళను గౌరవించడం కొంచెం నేర్చుకోవాలి. అలాంటి వాడు ప్రజాప్రతినిధి అవడం మరి బాధకరం. ఎందుకంటే అలాంటి వాడు అసలు ఎంపీ కాదు, ఎంపీటీసీ కాదు, వార్డ్ మెంబర్ కూడా తెలిసే. పన్ను మినహాయింపు ఉన్న సంస్థలు 10A ఫామ్ అప్లై చేయుటకు గడువు పొడిగించినట్లు ఐటీ అధికారి ఎస్ విజయ్ కుమార్ తెలిపారు. సంస్థలు త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. వరంగల్ రత్న హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో స్కూళ్లు, ఆసుపత్రులు, చారిటబుల్ ట్రస్టులు, సొసైటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ ప్రజలకు దగ్గరైందన్నారు. పన్ను చెల్లింపు, రిటర్న్ దాఖలు, అసెస్మెంట్లు, అప్పీలు అన్ని రకాలుగా సులభవంతమైందని ఐటీ ఆఫీసర్ ఎస్ విజయ్ కుమార్ తెలిపారు. తర్వాత కొత్త వాటికైతే ఓ మెమరాండమ్ అసోసియేట్ ఒకరు ఎన్క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఏ ఫైనాన్షియల్ సర్కిల్ లేదు, వాళ్ళు సర్వీస్ చేస్తున్నట్టుగా ప్రూఫ్ కూడా చూపించాల్సిన అవసరం.
బీజేపీ ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ నేతల దాడి నిరసిస్తూ హనుమకొండలో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. నల్గొండ జిల్లా పెద్దవర గిరిజన గురుకుల పాఠశాలలో ఘర్షణ చోటు చేసుకుంది. గిరిజన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులపై 50 మంది ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు కారణమైన 10 మంది ఇంటర్ విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. మునుగోడులో అధికారంలోకి వస్తే 15 రోజుల్లో అభివృద్ధి చేస్తామని, ఇవాల్టికి 15 రోజులు గడిచినా ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. రేపు 8 ఉదయం 8 గంటలకు మునుగోడులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేస్తున్నామని ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం ఆసుపత్రి నిర్మిస్తామని తెలిపారు. ఆ ఆసుపత్రికి కృష్ణ పేరు పెడతామని ప్రకటించారు. కాలేజ్ స్టూడెంట్స్ కొరకు, మునుగోడు ప్రజల కొరకు నేను చేస్తున్నా. సీఎం కేసీఆర్ గారు, మీరు అనేక గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్యుపై చేసి అనేక ప్లేసుల్లో ఫౌండేషన్లు వేసి ఇంతవరకు మీరు అభివృద్ధి చేయలేదు, ఒక్కటి కూడా కట్టలేదు. చెప్పాలంటే ఒక ఉందున్నాయి అలాంటివి. నేను అన్న మాట నిలబెట్టుకుంటాను, ఆ గవర్నమెంట్ సైట్ అయినా పర్వాలేదు, నా సొంత డబ్బులతో. చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఆగస్టులో మహిళలను దారుణంగా గొంతు నులిమి హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు వెండి ఆభరణాలు దొంగిలించుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. హత్య చేసిన నిందితులు ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పోలీసులకు కేసు విచారణకు చాలా కాలం పట్టింది. అయినప్పటికీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసి నిందితులను కటకటాలు పంపారు. గత ఆగస్టులో నాగమయ్యకుంట నివాసి జీహెచ్ఎంసీ రిటైర్డ్ కార్మికురాలు లక్ష్మీబాయిని, అదే ప్రాంతానికి చెందిన ఏ బాలమణి, సాయి కుమార్ కుమారస్వామిలు హత్య చేశారు. ఆ హత్య నేరం తమపై రాకుండా అర్ధరాత్రి లక్ష్మీబాయి మృతదేహాన్ని వేరే వారి ఇంటి ముందు వేసి తమకు తెలియనట్లుగా వ్యవహరించారు. ఈ విషయంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. సుమారు ఒక 30-40 ఇళ్ళు వరుసలు ఉన్నటువంటి ఇళ్ళందరినీ కూడా ప్రతి ఇల్లు మ్యాన్ టు మ్యాన్ మనము చేయడం జరిగింది. తర్వాత అక్కడ వాచ్ పెట్టాం, కంటిన్యూస్గా నిఘా పెట్టి ఎవరి మూమెంట్స్ ఏమున్నాయి, ఎవరి యాక్టివిటీ ఎట్లా ఉందంటే వీళ్ళు మొదటి నుంచి కూడా డౌట్ఫుల్గానే ఉన్నారు. కానీ మనం కేవలం సస్పీషియస్తో వాళ్ళు అడిగితే సమాధానం రావట్లేదు. సో చిన్న ఎవిడెన్స్ దొరికిందంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ ఎట్ట తీశారు, అలాగే వాళ్ళ కాల్ అనాలిసిస్ చేయడం వల్ల మనకు ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.